గుంటూరు కారం సినిమా ఫైనల్ రిజల్ట్స్ గురించి పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. మహేష్ బాబు సినిమా అంటే ప్రీ రిలీజ్ బజ్ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా సినిమా ఎలా ఉండబోతోంది అని సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంటారు. గుంటూరు కారం సినిమా విషయంలో ఆ ఉత్సాహం మరింత చూపించారు. సినిమా చాలా చోట్ల అర్ధరాత్రి 1 గంటకే పడింది. అయితే సినిమా మొదటి షో నుంచే కొంత నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. అయినా కూడా మహేష్ స్టామినా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రూఫ్ చేశారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. మహేష్ బాబు సినిమాకు మిక్స్డ్ టాక్ కామన్ అయింది. సినిమా కథనాలు ఎలా ఉన్నా మహేష్ బాబు మాత్రం తెర మీద అదరగొట్టేస్తాడు. అది ఎలాంటి పాత్ర అయినా సరే మహేష్ మానియా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతే. గుంటూరు కారం సినిమా విషయంలో అది మళ్ళీ ప్రూవ్ అయింది. సినిమా విషయంలో డైరెక్టర్గా త్రివిక్రమ్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉన్నా సినిమా రిజల్ట్ ఏదైనా మహేష్ మాత్రం సూపర్ హిట్ అనిపించేస్తాడు. ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే వినను అన్నట్టుగా ఒక్కసారి పాత్రలో దూకేస్తే ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయడమే తెలుసని చూపిస్తున్నాడు. మహేష్ కెరియర్ లో కమర్షియల్ గా సక్సెస్ అవ్వని సినిమాలు కూడా మహేష్ పరంగా ది బెస్ట్ ఇచ్చాడు. కానీ డైరెక్టర్స్ మిగతా ఆస్పెక్ట్స్ లో వర్కౌట్ అవ్వలేదు. అందుకే డైరెక్టర్ ఫ్లాప్ అయినా సరే సినిమా ఫెయిల్ అయినా సరే మహేష్ మాత్రం ఎప్పుడు హిట్ అవుతూనే ఉంటాడని ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసి మరీ చెప్తున్నారు.